లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రానుందని గతంలో వార్తలు వచ్చాయి. సింహ మూవీ తర్వాత బోయపాటి మహేష్ బాబుతో సినిమా చేయాలి అనుకున్నారు, కానీ కుదరలేదు. ఆ తర్వాత మహేష్ బోయపాటి ఇద్దరూ బిజీ అవ్వడం వలన మళ్ళీ కాంబో గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. ఇప్పుడు బోయపాటి శ్రీను ఎనర్జెటిక్ హీరో రామ్ తో స్కంద మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది, ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. స్కంద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బోయపాటి శ్రీను ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా మహేష్ బాబుతో సినిమా గురించి చెప్పారు. ఇంతకీ ఏమన్నారంటే, మహేష్ బాబు ఆల్రౌండర్, ఆయన క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఏ సినిమా అయినా చేయగలరు, చేసి మెప్పించగలరు, మహేష్తో ఖచ్చితంగా సినిమా చేస్తాను అన్నారు. అయితే ఈ క్రేజీ కాంబో ఎప్పుడు ఉంటుంది అంటే ఇప్పుడు ఏం చెప్పలేం, ఎందుకంటే మహేష్ గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయాలి. మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబో మూవీ స్టార్ట్ అయి థియేటర్లోకి రావాలంటే 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు పట్టచ్చు. ఆ టైంకు బోయపాటి వేరే సినిమాల్లో బిజీగా కాకుండా ఫ్రీగా ఉండాలి. సో ఈ కాంబో మూవీ ఎప్పుడు వస్తుందో క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. మరి బోయపాటి శ్రీను నెక్స్ట్ మూవీ ఎవరితో అంటే కోలీవుడ్ స్టార్ సూర్యతో కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కానీ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం బోయపాటి కథపై వర్క్ చేస్తున్నారు. అల్లు అర్జున్ నిర్ణయం మీద బోయపాటి తదుపరి చిత్రం ఎవరితో అనేది ఆధారపడి ఉంటుందని టాక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.